పేరు శ్రీనివాసు. అంతే, వాసు అని పిలుస్తారు. నేను పెద్దోడు. మా రెండో అబ్బాయి కూడా ఇలాగే ఉంటాడా? చూడండి, నువ్వేం చదువుకున్నావు? నేను బిఏ అండి, కరెస్పాండెన్స్ కోర్స్. మరి పట్టు, మరి ఇలా ఎందుకు చేసావు? దేవుడా, నేను ఏమైనా బాధపడ్డావు? నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే మామూలుగా ఉంటే అది మామూలు లైఫ్ అవుతుంది, అందుకని చెప్పి భక్తి అబ్బింది. భక్తి అబ్బింది గోడ్. ప్రతి సమస్యని ఒక అవకాశంగా ఫీల్ అవ్వడం ఉత్తమ లక్షణం. గోడ్ గోడ్. ఏకాదశి నిన్న అయింది, నువ్వు ఉపాసమాది చేయొద్దు కానీ ఇది చదువుకో. మరి ఎవరైనా అమ్మా, మీ దగ్గరికి ఎవరైనా ఏం చేస్తున్నావు? నేను ఏం చేస్తున్నావు? నేను వాడికి వీడియో చేస్తున్నాను. వీడియో చేస్తున్నాను, నేను కట్ చేస్తున్నావు, ప్రయోగం చేస్తున్నావు? లేదు, జూమ్ చేసి మాకు చేస్తాను. ఏం ప్రయోగం చేయాలి? అలా ఉంచండి. ఇక్కడే ఉన్నాక మన దరిద్రం ఏంటంటే అడ్రస్ తెలియదు, తెలుసు అని చెప్తారు. ప్రయోగాలు తెలియవు కానీ తెలిసినట్టు చేస్తుంటాం. చేయకూడదు, డిస్టర్బెన్స్ కదా, టైం లేదు, నేను రైలు ఎక్క. మరి ఇప్పుడు ఇలా ఉన్నారు కదా పిల్లలు, మిమ్మల్ని ఎవరైనా మా దేవుణ్ణి నమ్ముకోండి అని వలేసారా? మీ దాకా రాలేదు ఎవడ? మా దేవుణ్ణి నమ్ముకుంటే కాళ్ళు వస్తాయి, చేతులు వస్తాయి, ఎగిరికి ఎంత చేస్తారు? భక్తిలో ఉన్నారు కాబట్టి వీక్గా ఉంటే అర్థమైంది, అర్థమైంది. నేను మొహం చెప్తే తెలియచా? ఏంటంటే నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముకున్నా, అసలు దేవుణ్ణి నమ్మకపోయినా కర్మ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మనం క్షయం చేసుకోవాలి తప్ప. ఏదో ప్రార్థన చేసేస్తాను లేకపోతే పూజ చేసేస్తాను, నువ్వు దాన్ని తగ్గించానుకో. ఉన్న వాటిలో ఇప్పుడు నీకు వాక్ ఉంది, అందుకైతే భాగ్యం ఏంటి? చూపు ఉంది, ఎందుకంటే భాగ్యం ఏంటి? మంచి అమ్మ ఉంది. రెండు ఏ పేరు? రవి. రవి గారు. ఓకే ఓకే. మూడు? సో ఈయన వన్, ఈయన టూ, ఆయన మూడు. మీరేం చదువుకున్నారు? బీకామ్. బీకామ్? ఇంట్లో ఉండే చేశారా? సరే, మ్యారేజ్ అయ్యిందండి. అచ్చా. అమ్మ ఏం పేరు? భవాని అండి. మీ పేరు? భవాని అండి. మౌనుడు వస్తాను. ఓ భలే, అలాగే వెళ్ళకుంటా. ఐదు రోజులు చేస్తున్నారా? టెన్ డేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. గుడ్ గుడ్. ఉండగలిగిన అంతకాలం ఉంటుంది అంత. గుడ్ గుడ్. మౌనైనా కలహనాస్తి. నేను హైయెస్ట్ 20 రోజులు చేశా. చేయాలమ్మా, చేయాలి, మౌనం చేయాలి. అసలు సీరియల్ కూడా 12 దాకా చేసేవాడండి. మధ్యాహ్నం 12, నేను ఉదయం 10 వరకు. గుడ్ గుడ్. వచ్చారు. గుడ్ గుడ్. నానా ఇంకా నేను బయలుదేరుతాను, మాట్లాడకండి ఎవరు. ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే. అందరు చేతులు ఎత్తండి, అందరికి కవర్ చేద్దాం. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే. గోవింద గోవింద. ఇది పూరి జగన్నాథ స్వామి టూత్ బ్రష్, మన గుళ్ళో షట్కోపం ఎలాగో అలా దీంతో అక్కడ బ్లెస్ చేస్తారు. జయ జగన్నాథ్. ఎవరు? రైలు ఎక్కడ దాకా వచ్చింది చూడు శివా, రైలు ఎక్కడ దాకా వచ్చింది చూడు. జయ జగన్నాథ్. ఎందుకంటే నాకు చాలా చోట్లకి వెళ్ళాలి, నా కంగారు నాకు. జయ జగన్నాథ్. రైట్ రైట్. మళ్ళీ పరిచయం చేసుకుంటాను ప్లీజ్. సో మరి ఇప్పుడు మీకు వాక్ ఉంది కాబట్టి వాక్ని ఎలా ఉపయోగిస్తున్నారు? భాగవతం 9వ అధ్యాయం 9వ స్కందం. మీరు బిగ్ హ్యాండ్ అందరూ. గుడ్. అది సో వైకల్యము అంటే ఏంటో తెలుసా? వైకల్యం అంటే శరీరంలో ఒక భాగం సరిగా లేకపోవడం కాదు, అంతకంటే పెద్ద వైకల్యం మనోవైకల్యం, అది ఉండకూడదు. ఈ మనోవైకల్యం వల్లనే అన్ని గొడవలు వస్తున్నాయి. ఈ టీవీ సీరియల్లో ఇదంతా మనం చూసే మనోవైకల్యానికి ప్రత్యేకలే ఇవన్నీ కూడా. సో అందులో మనోవైకల్యం ఉండకూడదు. క్లైబ్యం మాస్మ గమపార్థ భౌతికలో చెప్తారు స్వామి. ఈ నీకెందుకు వచ్చింది అయ్యా పుయ్యకాలం, నీకెక్కడ దాపరించింది అని తెలుతారు కృష్ణుడు.
నీ నువ్వు ఏం చేయాలో చెయ్యట్లేదు అంటాడు. మనిషి ఏం చేయాలి? కర్తవ్యం, ధర్మ సంగ్రహ. మనిషి యొక్క కర్తవ్యం ఏంటి? ధర్మాన్ని గ్రహించడం. ఎలా గ్రహించాలి? ధర్మాన్ని పాటించడం ద్వారా. ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వినాలి, చదవాలి. అందుకని దాని మీద మనం ప్రయత్నించాలి. నీకు చెప్పాలంది కదా, ఎక్కడ టైం సాగల్ల, నడదలు వచ్చేది, నడదలు వచ్చేస్తే అలా ఎంత 2 నిమిషాల అంత బాగుంట, నడదలు వచ్చేస్తే వచ్చేసాను రైట్. నీకు చెప్పాలంది కదా, నేను ఇప్పుడే ఫోన్ చేశాను కదమ్మా, ఇది ఎంత ఇవ్వండి అంత. ఓకే అమ్మాయి భావాని నీ ఇది పట్టు, మా కొంగు పట్టు నీకు ఒక ఇష్టం ఇస్తాను అమ్మా. రోజు అన్నం పెట్టు, నువ్వు వండినప్పుడల్లా అన్నం పెట్టు అమ్మాయి, ఉండు అమ్మా. నీకు ఇంకొకటి ఇస్తాను, రేపు ధనుర్మాసం కదా 16 నుంచి ఈ చిన్నకృష్ణుడికి ఈ మేలుకొడు పాడు అమ్మా 16 నుంచి. మంచిది, వెరీ గుడ్ నాన్న, రైట్. ఆ పేపర్ ఇచ్చాను కదా, మరొకసారి అందరం చెప్పండి. ఉగ్రం, వీరం, మహా విష్ణు, జ్వలంతం, సర్వతో ముఖం, నరసింహం, భీషణం, భద్రం, మృత్యోర్ మృత్యుం నమామ్యహం. శ్రీ నరసింహ, జయ నరసింహ, జయ జయ నరసింహ, జయ జయ నరసింహ, ప్రహ్లాదేశ, ప్రహ్లాదేశ, జయాపద్మ, జయాపద్మ, ముఖాపద్మ, ముఖాపద్మ, భృంగో, భృంగో, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, చైతన్య, చైతన్య, ప్రభు నిత్యానంద, ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత, శ్రీ అద్వైత, గదాధర, గదాధర, శ్రీవాసాది, శ్రీవాసాది, గౌర, గౌర, భక్త, భక్త, వృంద, వృంద, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే, గోవింద, గోవింద. చేతులు, కాళ్ళు, కన్ను, ముక్కు అన్నీ బాగున్న మనం ఈయనకంటే బాగుండాలి. బాగుండడం అంటే మేడలు కట్టడమో, డబ్బులు సంపాదించడమో, పేరు సంపాదించడమో కాదు. బాగుండడం అంటే భగవంతుని దగ్గరగా ఉండడమే బాగుండడం, బాగా చదవడం, బాగా వినడం, బాగా జపం చేయడం, అదే బాగుండడం. బాగుండడం అంటే తెల్లతోలు ఉండడం కాదు, బాగుండడం అంటే నల్ల జుట్టు ఉండడం కాదు, బాగుండడం అంటే సూటు, కోటు, హ్యాటు, బూటు కాదు. బాగుండడం అంటే భగవంతుడికి ఎంత దగ్గరగా ఉన్నాం, అది మనం సక్సెస్ అయితే జీవితంలో సక్సెస్ అంటే. దానికోసం భౌతిక చదవండి, భాగవతం చదవండి, రామాయణం చదవండి, వినండి. హరి ఓం తత్స. గోవిందోవింద్ ఏం పేరు? కెమెరామ్యాన్ సాయి కిరణ్తో రాధమణుదాస్.